తాజా 30. సుమన్ పరిచయం అక్కర్లేని నటుడు. ఎన్నో సినిమాలలో నటించి మెప్పించిన సుమన్ ఎన్నో వైవిధ్యభరితమైన సినిమాలలో నటించారు. ఎన్నో ఒడిదుడుగులు ఎదుర్కొన్న సుమన్ ఒకనొక సమయంలో కష్టాలు పడినా తర్వాత నెమ్మది నెమ్మదిగా నిలదొక్కున్నాడు. ఎంతో సేవాభావం కలిగిన సుమన్ ఎంతో చురుకుగా కార్యక్రమాలలో పాల్గొంటూ ఉంటారు. అయితే అనేక సార్లు రాజకీయ కోణంలో మాట్లాడుతూ ఉండే సుమన్ మొదటిసారిగా మనసులో కోరికను బయట పెట్టేశారు. హైదరాబాద్లో హుజూర్ నగర్ పట్టణంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాలు, ప్రభుత్వాలను నడిపించే నాయకులు ముఖ్యంగా విద్య, వైద్య, వ్యవసాయ రంగం అభివృద్ధి పాటుపడాలని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో పాలన సాగిస్తున్న ప్రభుత్వాలు తాను అనుకున్న విధంగా ప్రజల సేవలు చేస్తే తప్పకుండా వారికి నా మద్దతు ఇస్తానని తెలిపారు. అంతేకాదు, తాను కూడా ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగానికి నిరంతర విద్యుత్ సరఫరా చేస్తూ చరిత్ర సృష్టించారన్నారు. అంతేకాదు, రైతులకు ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కూడా కల్పిస్తూ ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజల అభివృద్ధికి ప్రభుత్వాలు సరైన మార్గాన్ని చూపించాలని అన్నారు సుమన్. అయితే సుమన్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారో అనే విషయం మాత్రం స్పష్టం చేయలేదు. ఒకవేళ తనకి ఎంతోమంది అభిమానులు ఉన్న ఏపీలోని పశ్చిమ గోదావరి నుంచి పోటీ చేస్తారా లేక హైదరాబాద్ నుంచి పోటీ చేస్తారా అనేది తెలియలేదు. కానీ విశ్వసనీయ సమాచారం ప్రకారం సుమన్కి ఎక్కువగా ఆదరణ ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాలో డెల్టా ప్రాంతం నుంచి పోటీ చేస్తారని తెలుస్తోంది. అయితే తెలుగుదేశం పార్టీ నుంచా లేక జనసేన పార్టీ నుంచి బరిలోకి దిగుతారా అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి ఈసారి చిత్ర పరిశ్రమ నుంచి ఎక్కువ మంది నటులు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తోంది. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.